పేద ప్రజలకు అందించవలసిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారస్తులకు అడ్డాగా చిలకలూరుపేట నియోజకవర్గం మారింది. సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరుపేటలోనే రేషన్ బియ్యం ప్రతి నెల వేల టన్నుల కొద్ది బియ్యం తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఒక షాపు నుండి నేరుగా మిల్లుకు తరలించి అక్కడ నుండి ప్లాస్టిక్ గోతాలలో మార్చి ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 30 క్వింటాళ్ల బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ రెవెన్యూ శాఖ అధికారులు షాప్పై దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారి ఊటుకూరి చంద్రశేఖర్పై కేసు నమోదు చేసి అతనిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. చిలకలూరుపేట మండలంలోని మానుకొండవారి పాలెం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి రైస్ మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 700 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న చిలకలూరుపేట రూరల్ పోలీసులు వారం రోజులు తిరగకుండానే 3 టన్నుల బియ్యాన్ని పట్టుకోవడంతో అధికారుల పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. बीस घंटे क्या खाते नाइन आंध्र बैंक दिन पंप